गुरुभ्यो नमः। हरिः ओम्। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुर्गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। అందరికీ నమస్కారం। ఈ రోజు మనం 30వ తేదీ 4వ నెల 2020 గురువారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారీ ఫలాలు తెలుసుకుందాం। ముందుగా మేష రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి। ధనయోగము, ఆనందకర ప్రయాణము, విద్యాలాభము, ఉద్యోగ ప్రయత్నంలో అనుకూలతలు, ప్రాజెక్టులో ఉన్న ఉద్యోగం కాస్త తప్పనిసరిగా మీకు ప్రయోజనవంతమైనటువంటి బదిలీ కానీ, టీమ్ లీడ్గా అభివృద్ధి పొందుకోవడం కానీ అవకాశం ఎక్కువగా ఉన్నాయి। లాక్డౌన్ సందర్భంగా అటువంటి ప్రమోషన్లు ఉంటాయా అని అడిగితే ప్రపంచవ్యాప్తంగా మన దేశంలో కూడా కొన్ని సడలింపులు పొందుకునే అవకాశాలు సుస్పష్టంగా కనబడుతోంది। మహమ్మారి నుంచి మనం కొద్ది కొద్దిగా బయటపడుతున్న విషయాన్ని మీరందరూ కూడా గమనిస్తూనే ఉన్నారు। తప్పకుండా మనకి సుఖవంతమైనటువంటి ఆరోగ్య వాతావరణం పెంపొందించుకునే అవకాశాలు పుష్కలంగా కనబడుతున్నాయి। కాబట్టి ఈ రాశి వారికి ఉద్యోగ ప్రయత్నంలో లాభాలు, అనుకూలమైన ప్రయాణము, విద్యాలాభము, విదేశీయా నిమిత్తమై చేసేటువంటి ప్రయత్నాలు అప్లికేషన్ పెట్టడం లాంటివి ఈరోజు పెట్టుకోవచ్చును। ఆస్తి పంపకాలను అనుకూలతలు, భార్యాభర్తల మధ్య అన్యోన్యతలు, శుభమైనటువంటి సంతాన ప్రాప్తి పొందుకునే అవకాశం, సోదరుల మధ్య సఖ్యత, ఆస్తి పంపకాల్లో అనుకూలతలు, కోర్టు తీర్పులు అనుకూలంగా వచ్చేటువంటి అవకాశాలు సుస్పష్టంగా గోచరిస్తోంది। ఆరోగ్యం అనుకూలంగా ఉండబోతుంది। రైతులకి పంట దిగుబడి లాభకరంగా ఉంటుంది। రాజకీయ నాయకులకి అనుకూలవంతమైన శుభయోగాలు అధికంగా కనబడుతున్నాయి। సంఘంలో పేరు ప్రఖ్యాతులు పొందుకోవడం, ఆకస్మిక ధన ప్రాప్తి, షేర్ మార్కెట్ లో స్పెక్యులేషన్స్ లో ధనయోగాన్ని పొందుకునే అదృష్టవంతమైన రోజు అని చెప్పబడుతోంది। ఈ రాశి వారికి ఈరోజంతా అనుకూలవంతమైన శుభస్థితిగా చెప్పబడుతుంది। వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును। ఈ సమయాన్ని ఈ అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును। వృషభ రాశి వారి ఫలితాల విధంగా ఉన్నాయి। ధైర్యము, స్థైర్యము, రుణ విమోచనము, విద్యాలాభము, ఉద్యోగ ప్రయత్న అనుకూలత, నూతన వస్తువాహన సౌఖ్యం, ప్రయాణ లాభము, బంధుమిత్రుల సమాగమము, అనేక రకాల శుభయోగాల్లో పాలు పంచుకునే అవకాశాలు, శత్రు నాశనాన్ని పొందుకుంటారు। తప్పనిసరిగా మీకు షేర్ మార్కెట్ లో స్పెక్యులేషన్స్ లో లాభం కలిగే అవకాశము, శుభకార్య నిర్వహణ తప్పకుండా చేస్తారు। వివాహాది నిశ్చయ తాంబూలాదుల్లో చర్చలు సఫలవంతమైనటువంటి అవకాశాలు ఉన్నాయి। పెద్దల అంగీకారంతో ప్రేయసి ప్రియులు ఒకటైనటువంటి అవకాశం కనబడుతున్నాయి। ఉద్యోగ లాభాల్లో అనుకూలతలు, ప్రమోషన్లు గానీ ఇంక్రిమెంట్ గానీ ప్రాప్తించుకునే అవకాశము, తాత్కాలిక ఉద్యోగం కూడా పర్మనెంట్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి। ప్రభుత్వ సహకారం వల్ల ఈ రోడ్లు, భవనాలు, ప్రభుత్వ సంబంధిత కాంట్రాక్టర్లకి బిల్స్ అన్ని కూడా శాంక్షన్ అయ్యే అవకాశము, మత్స్య కార్మికులకి శుభవార్తలు వినేటువంటి సౌలభ్యం కనబడుతోంది। చేనేత కార్మికులకు కూడా లాభకరంగా ఉంటుంది। రైతులకి పంట దిగుబడి అధికంగా ఉండబోతుంది। అనేక రకాల శుభయోగాల పరంపర, నూతనమైనటువంటి గృహాన్ని గాని, గృహ సంబంధ స్థలాన్ని గాని, వ్యవసాయ క్షేత్రాన్ని గాని కొనుగోలు చేసేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి। విదేశాల్లో ఉన్న వారికి కూడా అనుకూలవంతమైన వీసా అభివృద్ధి, స్థిర ఉద్యోగ ప్రాప్తి, విదేశాల్లో ఉన్న వారికి కూడా అనుకూలవంతమైన శుభమైనటువంటి ఆస్తి పంపకాలు గాని, ఆస్తి కొనుగోలు చేసేటువంటి అవకాశాలు గాని బలంగా కనబడుతున్నాయి। ఆత్మీయుల యొక్క సహకారం పూర్తిగా పొందుకునేటువంటి సౌలభ్యం కనబడుతుంది। ఈ రాశి వారికి ఈరోజంతా కూడా ఆనందమయంగా ఉంటుంది। వీరికి 2 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును। ఈ సమయాన్ని ఈ అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును। మిథున రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి। తొందరపాటుతనము, అవివేకంతో ప్రవర్తించడం, పెద్దల విషయంలో తలదూర్చడం, వివాదాస్పద అంశాల్లో జోక్యం చేసుకోవడం, లేనిపోని విద్యానష్టాన్ని కొని తెచ్చుకోవడం, షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్స్ లో పెట్టుబడి పెట్టకూడదు, ధరనష్టాన్ని పొందుకునే అవకాశాలు, ఆరోగ్యాన్ని కాపాడుకుని ప్రయత్నం చేయండి, నేత్ర సంబంధమైనటువంటి ఇబ్బందులు కలిగే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి, ప్రతి విషయంలో కూడా ఆందోళన, విద్యార్థులకు విద్యానష్టం, ఉద్యోగస్తులకు ఉద్యోగ భంగం, ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వారికి ప్రాజెక్టులో ఉన్న వాళ్ళు కూడా పూర్తి స్థాయిలో బెంచ్ మీదకి మారేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి, లేదా తాత్కాలిక ఉద్యోగం నుంచి మిమ్మల్ని తొలగించేటువంటి అవకాశాలు కూడా కనబడుతున్నాయి। లేనిపోని అనవసర ప్రయాణాలు, అనైతిక కార్యక్రమాలు పాల్పంచుకోవడం, కుటుంబ పరువుకి భంగలడం, కోర్టు తీర్పులు వ్యతిరేకంగా వచ్చేటువంటి అవకాశాలు, అనవసర ప్రయాణాల వల్ల ఆస్తి నష్టము, అగ్ని ప్రమాదం సంభవించే అవకాశము, అంటే ప్రయాణం వల్ల అగ్ని ప్రమాదం అనేది వాహనానికి జరిగేటువంటి అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి। కాబట్టి లాంగ్ డ్రైవ్ లో తొందరపాటుతనంతో ప్రయాణం చేయకండి। అలాగే ముఖ్యమైనటువంటి పత్రాలు చేజారిపోయే అవకాశం, సువర్ణ ఆభరణ నష్టాన్ని పొందుకునే అవకాశాలు కూడా ఎక్కువ కనబడుతున్నాయి, తస్మాత్ జాగ్రత్త। విదేశాల్లో ఉన్న వారికి కన్సల్టెన్సీ మీద ఆధారపడి విదేశాల్లో స్థిరత్వాన్ని పొందుకునే ప్రయత్నాన్ని చేయకండి, మోసపోయేటువంటి సూచనలు కనబడుతున్నాయి। రైతులకి పంట నష్టం ఎక్కువగా ఉంటుంది, జంతువుల వల్ల లేదా విషసర్పాల వల్ల ప్రాణహాని సంబంధించి ఇబ్బందులు కలగవచ్చును, కాస్త జాగ్రత్తగా ఉండండి। ఈ రాశి వారి ఇరువురు మొత్తం కూడా భగవన్ నామ స్మరణ,
సత్యనారాయణ స్వామి వ్రతాన్ని అవకాశం ఉంటే చేయించుకోవడం, విష్ణు సహస్రనామ పారాయణ చేయడం, లలితా సహస్రనామ పారాయణ చేయడం వల్ల ప్రయోజనాన్ని పొందుకుంటారు. ఎవరికైనా పేదవారికి ఇడ్లీ కానీ లేదా ఏదైనా గోధుమ రవ్వతో చేసే పదార్థం కానీ దానంగా ఇచ్చే ప్రయత్నం చేయడం వల్ల ప్రయోజనం ఉంటుంది. అనగా మినుములు కానీ గోధుమలు కానీ బ్రాహ్మణుడికి వీలైతే దానం చేసుకోవడం మంచిది. ఈ రాశి వారికి ఉదయం 7:39 నుంచి 9:54 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతుంది. వీరికి 2-6 అంకెలను అదృష్టకులుగా చెప్పబడుతుంది. ఈ సమయాన్ని ఈ అంకెలను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. సాహసవంతమైన నిర్ణయాలు తీసుకోవడం, విద్యార్థులకి ఉద్యోగస్తులు లాభకరంగా ఉండడం, ప్రమోషన్ పొందుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వృత్తిలో నైపుణ్యాన్ని ప్రదర్శించి పెద్దవారి యొక్క సలహా సంప్రదింపుల వల్ల ఉద్యోగంలో ఉన్నత స్థానానికి పొందుకునే అవకాశము లేదా మంచి పేరు ప్రఖ్యాతులు పొందుకోవడం. షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్స్ లో పెట్టుబడి పెట్టవచ్చును, ఆర్థిక లాభాన్ని పొందవచ్చు. ప్రయాణ సౌకర్యం, ఈ లాక్డౌన్ సందర్భంగా కూడా మీరు చేసేటువంటి ప్రయాణాలు ఏవైనా ఇతరుల మేలు కోసం చేసే ప్రయత్నాలు, అటువంటి ప్రయాణం మీకు లాభకరంగా ఉండబోతుంది. విద్యాలాభం, జీఆర్ఈ ఐఎల్టీఎస్ లాంటి పరీక్షల్లో కానీ ఇతరత్ర ప్రభుత్వం వారి పోటీ పరీక్షల్లో కానీ విజయాన్ని తప్పకుండా సాధించుకుంటారు. విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, ధనయోగము, కార్యలాభము, మిత్రలాభము, వైవాహిక జీవన ఆనందము, సత్సంతాన ప్రాప్తి పొందుకోవడం, రైతులకి పంట దిగుబడి అధికంగా ఉండడం, శనగలు పత్తి పంట పండినటువంటి రైతులకు కానీ మామిడి పంట పండినటువంటి రైతులకు కానీ తప్పకుండా ధన ప్రాప్తి అధికంగా ఉండబోతుంది. ఈ రాశి వారికి ఎదురంతా కూడా ఆత్మీయులతో అనుకూలత, కుటుంబ సభ్యులతో ఆనందకర జీవనం, కోర్టు తగాదాన్ని కూడా సమస్య పోవడం, ఆస్తి పంపకాల్లో అనుకూలతలు, సోదరుల మధ్య సఖ్యత బాగా ఉండడం, సోదరీ మండలతో అనుకూలవంతమైనటువంటి బంధుత్వాన్ని కలుపుకునేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఈ రాశి వారికి ఇదంతా కూడా అద్భుతమైనటువంటి ఆనంద యోగాలుగా చెప్పబడుతుంది. వీరికి 3 అంకెలు అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని ఈ అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ధన నష్టము, కార్యభంగము, వాహన ప్రమాదము, మద్యపాన సేవనం, పనికి మాలిన విషయాల గురించి బయటకు వెళ్లడం వల్ల ప్రయోజనం ఉంటుందా? పోలీసు వారికి పట్టుబడడం, వాహనం కాస్త పోలీస్ స్టేషన్లో ఉండడం, లేనిపోని అనైతిక కార్యక్రమాలు పాలు పంచుకోవడం, పనికి మాలినటువంటి వ్యక్తుల కోసం అనగా మీ ఉద్దేశంలో స్నేహితుల కోసం బయటికి వెళ్ళడం, అది కూడా ఎందుకు? పనికి మాలిన విషయాల గురించి బయటకు వెళ్లి నష్టాన్ని కూడా తెచ్చుకోవడం. ఏదైనా ప్రమాదం జరిగేటువంటి అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. ధన నష్టము, కార్యభంగం, అవమానం, తాత్కాలిక ఉద్యోగం కూడా ఇబ్బంది పడే అవకాశం. మాతృ సంబంధ వ్యక్తులకి అంటే వారి వర్గం నుంచి కానీ దుర్వార్త శ్రవణం లేదా తల్లిగారికి ఏదైనా స్వల్పమైనటువంటి అనారోగ్యం కలిగేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. తల్లి ఆరోగ్యం పైన శ్రద్ధ వహించండి. విద్యార్థులకు జాగ్రత్తగా ఉండండి. ఏవైనా పోటీ పరీక్షలు ఉన్నట్టయితే పూర్తి స్థాయి శ్రద్ధ, ఏకాగ్రత వల్ల మాత్రమే మంచి ప్రయోజనాన్ని పొందుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. లేదా ఈ రాశి వారికి అనేక రకాల ఇబ్బందులు, చికాకులు, మోసపోయే అవకాశము, ఆర్థికమైనటువంటి లాభాల్లో నష్టాన్ని పొందుకునే అవకాశము, షేర్ మార్కెట్ లో స్పెక్యులేషన్స్ లో పెట్టుబడి పెట్టకూడదు. చాలా జాగ్రత్తగా ప్రయత్నాన్ని కొనసాగించండి. అనేక రకాల రుగ్మతులు వెంటాడుతున్నాయి. ప్రతి పనిలో కూడా లేనిపోని ఇబ్బందులు కలుగుతాయి. చాలా జాగ్రత్తగా ప్రయత్నాన్ని కొనసాగించడం మాత్రమే మంచిది. ఈ రాశి వారికి ఇదంతా కూడా అనుకోని విధంగా ఇబ్బందులు ఎక్కువగా ఉన్నాయి. తప్పనిసరిగా రైతులు జాగ్రత్తలు పాటించండి. పంట దిగుబడి నష్టాన్ని పొందుకునేటువంటి అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ఈ రాశి వారు తప్పనిసరిగా బుధుడు, శని, చంద్రుడి యొక్క అష్టోత్తర శతనామ స్తోత్రాన్ని చదువుకోవడం, లక్ష్మీదేవిని ఆరాధన చేయడం వల్ల ప్రయోజనాన్ని పొందుకుంటారు. రాజకీయ నాయకులు నోరు జారుడుతనాన్ని జాగ్రత్తగా చూసుకోవడం చాలా మంచిది. మీ రహస్యాలు బయటపడేటువంటి అవకాశాలు ఉన్నాయి. భార్యాభర్తల మధ్య కూడా వేరొక వ్యక్తి జోక్యం వల్ల నష్టాన్ని పొందుకునే సూచనలు ఎక్కువ కనబడుతున్నాయి. జాగ్రత్తగా ఉండండి. ఈ రాశి వారి విదేశాలు ఉన్నవారు కూడా కన్సల్టెన్సీ వారి కానీ ఇతరత్ర విదేశాల్లో స్థిర నివాసాన్ని పొందేందుకు ప్రయత్నాన్ని చేయకూడదు. విదేశంలో ఉన్నవారు కూడా లాటరీల ద్వారా కానీ జూదం వాళ్ళ కానీ ధనాన్ని పొందుకోవాలన్న అత్యాశ మీకు నష్టాన్ని కలిగించవచ్చును. చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ రాశి వారికి ఈరోజు 2:00 నుంచి 4:00 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతుంది. వీరికి 7 అంకెలు అదృష్టంగా చెప్పబడుతుంది. ఈ సమయాన్ని ఈ అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. సింహరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ఆకస్మిక ధన ప్రాప్తి, వ్యవహార లాభం, విద్యాభివృద్ధి, ఉన్నతమైనటువంటి వ్యక్తులతో పరిచయాలు, క్రీడాకారులకి కళాకారులకి లాభకరంగా ఉండడం, రైతులకి పంట దిగుబడి లాభకరంగా ఉండడం, ప్రభుత్వ ఉద్యోగస్తులకి ప్రయోజనవంతమైన బదిలీలు కానీ ఉద్యోగంలో అభివృద్ధి కానీ ఇంక్రిమెంట్ కానీ ప్రాప్తించుకునే అవకాశం, వైద్య విద్యార్థులకి వైద్యులకి ప్రభుత్వంచే ఆర్థిక లాభాన్ని పొందుకునే అవకాశం,
విదేశా నిమిత్తమై ప్రయత్నాన్ని తప్పకుండా చేయండి. అప్లికేషన్ పెట్టగానే కన్సల్టెన్సీ వారితో చర్చలు గాని చేయవచ్చును. పూచికత్తుగా సంతకాలు చేయడానికి అవకాశం ఉంటుంది. రైతులకి ఈ బోరు బావులు తవ్వడానికి అనుకూలవంతమైన సమయంగా చెప్పవచ్చు. తప్పకుండా మీకు జల అభివృద్ధి తప్పకుండా పొందుకుంటారు. శుభవార్త వింటారు. వివాహాది నిశ్చయ తాంబూలాదుల్లో సఫలవంతమైన చర్చలు ఆనందాన్ని కలిగిస్తాయి. ప్రయోజనవంతమైన సంతాన ప్రాప్తి, ప్రయాణ లాభం, వాహన సౌఖ్యం, ధనయోగం, అనేక రకాల శుభయోగాలు, రాజకీయ నాయకులకి ఆర్థిక లాభం, ప్రయోజనవంతమైన నియోజకవర్గ ప్రజల చేత తప్పకుండా కీర్తి గౌరవాలు పొందుకోవడం. రాజకీయ నాయకులకి ఆర్థిక ప్రయోజనం ఏంటండి అంటే కేంద్ర ప్రభుత్వం వారి నుంచి వచ్చేటువంటి ఆర్థిక లాభంలో ప్రజల సంక్షేమం కోసం ధన ప్రాప్తి పొందుకునే అవకాశం ఉంటుంది. దాని వలన ఆర్థిక ప్రయోజనం ఉంటుంది. అనేక రకాల రుగ్మత నుంచి బయటపడతారు. రుణ విమోచనాన్ని పొందుకుంటారు. షేర్ మార్కెట్లో లాభం వల్ల నూతన వస్తు వాహనాలను కొనుగోలు చేసేటువంటి అవకాశం, ఆస్తి పంపకాల అనుకూలతలు, కోర్టు తీర్పులు అనుకూలంగా వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ప్రతి పనిలో అందరి ఆదరణ పొందుకోవడం, కుటుంబ సభ్యులతో సఖ్యత తప్పకుండా ఉంటుంది. సోదరుల మధ్య మైత్రి బాగా ఉంటుంది. అన్యోన్య దాంపత్య జీవనం, ప్రేయసి ప్రియులు, పెద్దల అంగీకారంతో ఒకటేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఈ రాశి వారికి విద్య, ఉద్యోగం, వ్యాపారం, అన్ని రకాల శుభయోగాల పరంపర పొందుకునేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రయాణ లాభం కూడా ఉంటుంది. భవిష్యత్తులో తీర్థయాత్రల కోసం చేసేటువంటి ప్రయత్నాలు కూడా, ప్లానింగ్స్ కూడా పరిపూర్ణంగా ఉండేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ రాశి వారికి ఈరోజంతా కూడా శుభయోగాలుగా కనబడుతోంది. వీరికి 2-6 అంకెలను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని, ఈ అంకెలను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కన్యా రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ఆనందము, ఐశ్వర్యము, విద్యాలాభము, ఉద్యోగ లాభము, పోయిన ధనము తిరిగి ప్రాప్తించుకునే అవకాశం, వాహనం కూడా తిరిగి మీరు పొందుకునే అవకాశం, పోలీసుల సహకారంతో శత్రు నాశనాన్ని పొందుకోవడం, కోర్టు తీర్పులు అనుకూలంగా రావడం, పోటీ పరీక్షల్లో కానీ ప్రభుత్వం వారు నిర్వహించబడుతున్నటువంటి, కళాశాల వారు నిర్వహిస్తున్నటువంటి ఆన్లైన్ పరీక్షల్లో కూడా పరిపూర్ణ విజయాన్ని సాధించుకుంటారు. విద్యాలాభం, ఐఈఎల్టీఎస్, జీఆర్ఈ లాంటి పరీక్షల్లో ప్రయోజనాన్ని, విద్యాభివృద్ధిని పొందుకునేటువంటి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. సాహసవంతమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం, ప్రయోజనవంతమైన ప్రయాణము, విదేశాల్లో శ్రీనివాసము, విదేశాల్లో శ్రీనివాసం కోసం చేసే ప్రయత్నాలు లాభకరంగా ఉండడము, అనుకోని ఆకస్మిక ధన ప్రాప్తి, అయిన వారి నుంచి ఆదరణ, అనేక రకాల శుభయోగాల పరంపర, ధనము, కీర్తి, గౌరవాన్ని పొందుకోవడం, ఉద్యోగంలో అభివృద్ధి పొందుకోవడం, స్థానికంగా ఉద్యోగ బదిలీలు పొందుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అనేక రకాల శుభయోగాలు, విద్య, ఆర్థిక లాభాన్ని పొందుకునే అవకాశాలు ఉన్నాయి. షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్స్ లో పెట్టుబడి పెట్టవచ్చును. రాజకీయ నాయకులకి లాభము, గౌరవము, అనేక రకాల శుభయోగాలు పొందుకోవడం, పంట దిగుబడి అధికంగా ఉండడము, రైతులకి ధన వృద్ధి బాగా ఉండడం, సంపూర్ణ ఆరోగ్యాన్ని పెంపొందించుకోవడం, ఆస్తి పంపకాల్లో అనుకూలతలు, ప్రతి చోట ఆనందకర గౌరవాన్ని పొందుకునే శుభయోగాలు, వివాహాది నిశ్చయ తాంబూలాదుల్లో చర్చలు సఫలవంతమైనటువంటి సూచనలు బ్రహ్మాండంగా కనబడుతున్నాయి. సత్సంతాన ప్రాప్తి సంబంధమైనటువంటి వార్తలు కూడా మీకు ఆనందాన్ని కలిగిస్తాయి. ఈ రాశి వారికి ఈరోజు కూడా ఉల్లాసవంతమైన ఆనంద స్థితిగా చెప్పబడుతుంది. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని, ఈ అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. తులారాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ఉద్యోగ స్థితిలో అనుకూలతలు, భార్యాభర్తలు ఇద్దరు కూడా ఒకే చోట ఉద్యోగాన్ని పొందుకునే అవకాశం, మిత్రలాభం, శత్రునాశనం, రోగనాశనం, సందర్భానుసారంగా ధనప్రాప్తి పొందుకోవడం, ఏదైనా నూతన వాహనాన్ని కానీ, స్థలాన్ని కానీ, గృహాన్ని కానీ, వ్యవసాయ క్షేత్రాన్ని కానీ కొనుగోలు చేసే అవకాశం, ధనయోగం, బ్యాంకుల నుంచి రావాల్సిన ధనప్రాప్తి పొందుకోవడం, పొదుపు చేసుకున్న ధనంతో ఏదైనా ఉన్నతమైనటువంటి ఆస్తుల్ని కొనుక్కోవడం, లేదా కోర్టు ద్వారా సంక్రమించాల్సినటువంటి ఆస్తుల్ని పొందుకునే అవకాశం, తల్లిదండ్రుల సమక్షంలో ఆస్తి పంపకాల్లో అనుకూలతలు, ప్రేయసి ప్రియుల మధ్య అనుకూలవంతమైన శుభస్థితి, ఉత్తమమైనటువంటి వ్యక్తులతో పరిచయాలు లాభాలు కలిగించడం, నూతన వ్యాపారం కోసం ప్రారంభం, అంకుర సంస్థని ఏర్పాటు చేసుకునే అవకాశాలు కనబడుతున్నాయి. కొత్త వ్యాపారంలో లాభం, ధనం, ఐశ్వర్యం, విద్యాలాభం, పోటీ పరీక్షల విజయం, ఐఈఎల్టీఎస్, జీఆర్ఈ లేదా ప్రభుత్వం వారు నిర్వహించేటువంటి డిపార్ట్మెంట్ టెస్టులలో కూడా ప్రయోజనవంతమైన విద్యా అర్హతను సాధించే అవకాశాలు బలంగా కనబడుతున్నాయి. ఉద్యోగంలో అభివృద్ధి బాగా ఉంటుంది. రైతులకి పంట దిగుబడి అనుకూలంగా ఉంటుంది. ప్రత్తి మరియు పసుపు పంట, అలాగే బత్తాయి తోట వేసినటువంటి రైతులకి దిగుబడి బలంగా ఉంటుంది. తప్పకుండా మీకు ఆర్థిక లాభాన్ని పొందుకునేటువంటి అవకాశాలు కూడా పుష్కలంగా కనబడుతున్నాయి. కానీ వరి ధాన్యపు పంట పండినటువంటి వ్యక్తులకు మాత్రం అకాల వర్షం వల్ల ఏదైనా ధాన్యము తడిచేటువంటి అవకాశాలు ఉన్నాయి. రైతులు ఆ విషయంలో శ్రద్ధ చూపించండి. ధాన్యాన్ని కాపాడుకునే ప్రయత్నాన్ని తప్పకుండా చేయండి. వివాదాస్పద అంశాల గురించి మీరు మొగ్గు చూపకూడదు. అటువంటి వాటికి దూరంగా ఉండే ప్రయత్నం చేయడమే
ఉత్తమంగా చెప్పబడుతుంది. ఏదేమైనా ఈరోజు వారికి ఇదంతా కూడా ఆత్మస్థైర్యము, ధనము, విద్య, ఉద్యోగ, వ్యాపార, ధనలాభాన్ని పొందుకోవడం లాంటివన్నీ కనబడుతున్నాయి. తప్పనిసరిగా మీరు శుభవంతమైనటువంటి ఆర్థిక ఫలితాలు, ఆనంద ప్రయోజనమైనటువంటి ఫలాలు పొందుకునేటువంటి అద్భుతమైన రోజుగా చెప్పవచ్చును. వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, ఈ అంకెను సద్వినియోగం చేసుకోండి. ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృశ్చిక రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. అనుకూలవంతమైన ప్రయాణ సౌఖ్యం, విద్యాలాభం, ఆర్థిక లాభం, షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్స్లో ధనాగమం, పోగొట్టుకున్న వస్తువులు తిరిగి పొందుకోవడం, భార్యాభర్తల మధ్య అనుకూలతలు, అనేక రకాల శుభయోగాలు, రోగనాశనం, రుణ విమోచనం, శత్రునాశనం, మిత్రలాభం, పరిపూర్ణమైనటువంటి ప్రయాణ లాభం, బంధుమిత్రులతో సంయోగం, ఆస్తి పంపకాల్లో అనుకూలతలు, కోర్టు వివాదాలు సమసిపోవడం, బంధువుల మధ్య, స్నేహితుల మధ్య, సోదరుల మధ్యటువంటి వివాదాలన్నీ కూడా తుడిచిపెట్టుకుపోయి ఆనందమయమైనటువంటి శుభయోగాన్ని పొందుకుంటారు. రోడ్లు, ఇతరత్ర ప్రభుత్వపరమైనటువంటి కాంట్రాక్టులు చేసే వారికి ధనలాభాన్ని పొందుకోవడం, చేనేత కార్మికులకి శుభయోగాలు, రైతులకి పంట దిగుబడి, రాజకీయ నాయకులకి గుర్తింపును పొందుకునే అవకాశము రాబోయేటువంటి ఎలక్షన్స్లో కూడా తప్పనిసరిగా మీరు నాయకత్వ లక్షణాన్ని అందిపుచ్చుకునే అవకాశాలు సుస్పష్టంగా గోచరిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వానికి డిప్యుటేషన్ మీద ఉద్యోగాన్ని పొందుకునే అవకాశాలు, అనుకూలవంతమైనటువంటి ప్రయోజనకరమైనటువంటి లాభాలు అనగా బదిలీలు కూడా మీకు ఆనందాన్ని కలిగిస్తాయి. అలాగే ప్రభుత్వ ఉద్యోగస్తులకి, సెక్రటరియట్లా పనిచేసే వారికి, హాస్టల్ సంబంధించి వ్యాపారం చేసేవారికి కానీ అనుకూలవంతమైనటువంటి ప్రభుత్వ సహకారాన్ని తప్పకుండా పొందుకుంటున్నారు. ప్రమోషన్లు, ఇంక్రిమెంట్ ప్రాప్తించుకునే అవకాశాలు ఉన్నాయి. వైద్యులకి స్థిర ఉద్యోగ ప్రాప్తి పొందుకునే అవకాశాలు కూడా స్పష్టంగా గోచరిస్తోంది. అనేక రకాల శుభయోగాలు, విద్యాలాభాలు, విదేశాల్లో ఉన్న వారికి స్థిర ఉద్యోగ ప్రాప్తి, అసలే ఉద్యోగాలు లేవు, లాక్డౌన్లో అన్ని కూడా మూసేస్తున్నారు అనుకుని బాధపడే వారికి త్వరలో శుభవార్తమైన అవకాశం. ఈరోజు ఉద్యోగ సంబంధమైనటువంటి అనుకూలవంతమైన శుభవార్త ఖచ్చితంగా వింటారు. స్థిర నివాసాన్ని ఏర్పరచుకునేటువంటి సౌలభ్యాలు కూడా ఈ రాశి వారికి కనబడుతున్నాయి. అనేక రకాల శుభ ఆనంద యోగాలుగా చెప్పబడుతుంది. వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని, ఈ అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుసు రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ఆకస్మిక ధన నష్టం, అనైతిక కార్యక్రమాల్లో పాల్పంచుకోవడం, వాహన ప్రమాదం సంభవించే అవకాశాలు, పారిశ్రామిక రంగంలో, రసాయన కర్మాగారాల్లో, లేదా జలమండలి శాఖలో, లేదా ప్రభుత్వ సంబంధించిన సెక్రటరీ లాంటి భవనాల్లో కూడా అగ్ని ప్రమాదం సంభవించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. ఈ రాసినటువంటి ఆడవారి కూడా ఏదైనా స్వల్పమైనటువంటి అగ్ని ప్రమాదం సంభవించే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. తస్మాత్ జాగ్రత్త. రసాయన కర్మాగార శాఖల్లో పనిచేసే వారికి దాదాపుగా విస్ఫోటనం వల్ల ఏదైనా ప్రమాదం, ప్రాణహాని కూడా కలిగేటువంటి సూచనలు కనబడుతున్నాయి. తస్మాత్ జాగ్రత్త. అనేక రకాల ఇబ్బందులు, అప్పుల బాధ నుంచి ఇబ్బందులు కలగడం అనగా అప్పుల వారి వల్ల అనేక ధన నష్టాన్ని పొందుకునే అవకాశం, తీవ్రమైనటువంటి మానసిక వేదనలు, పిల్లల విషయంలో అశ్రద్ధగా ఉండడం, పనికి మాలిన పనుల్లో తలదూర్చడం, కోర్టు తీర్పులు వ్యతిరేకంగా రావడం, ఆస్తి పంపకాల్లో వ్యతిరేకతలు, ఉద్యోగ నష్టము, లంచగొండులుగా మారే అవకాశాలు కనబడుతున్నాయి. ప్రభుత్వ శాఖల్లో పనిచేసేవారు, రిజిస్ట్రేషన్లు, సెక్రటరియట్ల శాఖల్లో పనిచేసేవారు లంచగొండులుగా మారేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. తస్మాత్ జాగ్రత్త. భార్యాభర్తల మధ్య అనేక రకాల ఇబ్బందులు, ప్రేయసిప్రియులు విడిపోయే అవకాశం, చెప్పు మాటలు వినడం వల్ల అనర్థాలు, అనవసరంగా ధనాన్ని ఎవరికి అప్పుగా ఇచ్చే ప్రయత్నం చేయకండి. తిరిగి వచ్చేటువంటి అవకాశం ఏమాత్రం కనబడటం లేదు. గొప్ప కోసం మీ ప్రయత్నాలు మానుకోవడం మంచిది, అనవసర ప్రయాణ నష్టాన్ని కలిగిస్తాయి. విద్యార్థులు ఇతరుల మీద ఆధారపడి మాస్ కాపింగ్ కు పాల్పడేటువంటి వారికి విద్యా నష్టాన్ని పొందుకునే అవకాశాలు కనబడుతున్నాయి. పూర్తి స్థాయిలో 2 మిమ్మల్ని విద్యలోంచి తొలగించేటువంటి అవకాశం, పరీక్షలకి అనర్హులుగా ప్రకటించేటువంటి అవకాశాలు కూడా స్పష్టంగా గోచరిస్తున్నాయి. విదేశాల్లో ఉన్నవారు, విద్యార్థులు కానీ, ఉద్యోగస్తులు కూడా కానీ కొత్త కొత్త ప్రయత్నాలు చేయడం, లేదా కొత్త వారి మీద ఆధారపడడం, కన్సల్టెన్సీ వారి మీద ఆధారపడడం, ఉన్న ఉద్యోగాన్ని, విద్యా అనర్హతను పొందుకునేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. విదేశాల్లో ఉన్నవారు చాలా జాగ్రత్తగా ఉండేటువంటి ప్రయత్నాన్ని మాత్రమే కొనసాగించండి. రైతులకి పంట నష్టం, పత్తి, మరుపు, మొక్కజొన్న, మరి మామిడి తోటలో ఉన్నటువంటి వ్యక్తులు, రైతుల సోదరులకి విపరీతమైనటువంటి పంట నష్టాన్ని పొందుకోవడం, అకాల వర్షాలు కూడా ఎక్కువ కనబడుతున్నాయి. తస్మాత్ జాగ్రత్త. మానసిక వేదన, మానసిక సంఘర్షణ నష్టాన్ని కలిగిస్తుంది. వైద్యుని సేవ తప్పకపోవచ్చు. కాస్త జాగ్రత్తగా ఉండండి. లలిత సహస్రనామ పారాయణం, విష్ణు సహస్రనామ పారాయణం, సుబ్రహ్మణ్య స్వామికి పంచామృతములతో అభిషేకం చేయించడం వల్ల ప్రయోజనాన్ని పొందుకోవడం, బ్రాహ్మణుడికి గొడుగు చెప్పులు దానంగా ఇవ్వడం వల్ల ప్రయోజనాన్ని పొందుకునే అవకాశాలు ఉంటాయి. తప్పనిసరిగా మీరు రాహుకి,
కేతువుకి చంద్రుడికి అష్టోత్తర శతనామాలు కూడా చదువుకోవడం వల్ల మంచి ప్రయోజనాన్ని తప్పకుండా పొందుకుంటారు. ఈ రాశి వారికి ఈరోజు ఉదయం 9:13 నుంచి 11:02 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతుంది. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని ఈ అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మకర రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత, అనుకూలవంతమైన దాంపత్య జీవనం, సత్సంతాన ప్రాప్తి, విద్యాలాభం, ఉద్యోగ లాభం, అనుకున్న పనులని కూడా సమయానుకూలంగా పూర్తి చేసుకోవడం, అందరి మన్ననలు అందుకోవడం, ప్రయాణ లాభం. ఈ లాక్డౌన్ సందర్భంగా మీరు చేసేటువంటి ప్రయాణం కూడా ప్రయోజనవంతంగా ఉండబోతుంది. 10 మందికి సేవా తత్పరత కోసం చేసేటువంటి మీ ప్రయాణం లాభకరంగా ఉండబోతుంది. ధనయోగం, కార్యలాభం, శత్రునాశనం, మిత్రలాభం, కళాకారులకి లాభకరం, సినిమా రంగంలో ఉన్న వ్యక్తులకి అనుకూలవంతమైన శుభయోగాలు పొందుకునే అవకాశం, ఉన్నత వ్యక్తులతో పరిచయాలు, కన్సల్టెన్సీ మీద ఆధారపడి చేసేటువంటి ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతమవుతాయి. విద్యా సంబంధ లాభాలు అనుకూలంగా ఉన్నాయి. IELTS గానీ, GRE లాంటి పరీక్షలు గానీ, పోటీ పరీక్షల్లో విజయాలు సాధించుకోవడం, అకాడమిక్ ఎడ్యుకేషన్ లో లాభాన్ని పొందుకుంటారు. అనేక రకాల రుగ్మతుల నుంచి బయటపడతారు. ధనప్రాప్తి, షేర్ మార్కెట్ లో స్పెక్యులేషన్స్ లో ధనప్రాప్తి పొందుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అనేక రకాల వస్త్ర వాహన సౌఖ్యాన్ని పొందుకోవడం, సువర్ణ ఆభరణాన్ని కొనుగోలు చేసే అవకాశం, ముఖ్యమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంచుకోవడం, రాజకీయ నాయకులకి నియోజకవర్గ ప్రజల చేత హర్షించదగినటువంటి పరిణామాలు పొందుకునే అవకాశం, కేంద్ర ప్రభుత్వంలోకి మీ యొక్క పదవి మారేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. అనేక రకాల ధన యోగాలన్నీ కూడా మీకు ఆనందంగా అనుభవించబోతున్నారు. ఆస్తి పంపకాల అనుకూలతలు, కోర్టు తీర్పులు ఆనందాన్ని కలిగిస్తాయి. ప్రయోజనవంతమైన మిత్రుల సహకారాన్ని పొందుకుంటారు. విదేశాల్లో ఉన్న వారికి సానుకూలవంతమైన విద్య, ఉద్యోగ, వ్యాపార వృద్ధి, సొంతంగా వ్యాపారాన్ని ప్రారంభించే అవకాశం, కన్సల్టెన్సీ వారికి కొత్త వ్యాపారాలు ప్రారంభించడం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకి అనుకూలవంతమైన శుభయోగ, కొత్త కొత్త వస్తువులు కానీ, కొత్త కొత్త స్థలాలను కానీ కొనుగోలు చేసేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఏదేమైనా రాశి వారికి ఏదంతా కూడా అనుకూలవంతమైన శుభయోగాలుగా చెప్పబడుతుంది. వీరికి 5 అంకెలు అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని ఈ అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కుంభరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. అనుకూలవంతమైనటువంటి ఆర్థిక లాభాలు, విద్యా అనుకూలత, శత్రునాశనం, మిత్రలాభం, వస్తువాహన సౌఖ్యం, నూతన వాహనాన్ని కొనుగోలు చేసే అవకాశం, గృహ సంబంధమైనటువంటి లాభం, గృహాన్ని కానీ లేదా గృహ సంబంధమైన స్థలాన్ని కానీ కొనుగోలు చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. మిత్రుల సహకారం ఉంటుంది. విదేశీ ప్రయాణ ప్రయత్నాలు చేయవచ్చును. విదేశంలో ఉన్న వారికి ఉన్నత ఉద్యోగ ప్రాప్తి, విద్యా అనుకూలతలు, పోగొట్టుకున్న వస్తువులు తిరిగి పొందుకునే అవకాశం, అందరిచే సౌఖ్యాన్ని పొందుకోవడం, వృత్తి ఉద్యోగాల అభివృద్ధి, కుల వృత్తుల వారికి గౌరవము, రోడ్డు కాంట్రాక్టర్లకి ప్రభుత్వం చేయాల్సిన ధనాన్ని ప్రాప్తించే అవకాశం, ఈ బ్రిడ్జీలు ఇతరత్ర ప్రభుత్వ సంబంధించిన కార్యక్రమాలు చేసే వారికి పరిపూర్ణ విజయాన్ని ప్రాప్తించుకునే అవకాశం, రోగనాశనం, మిత్రలాభం, శత్రునాశనం, వ్యవహారాదుల్లో అనుకూలతలు, షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్ ధన ప్రాప్తి పొందుకునే అవకాశం, నిశ్చితాంబులాదుల్లో శుభ పరిణామాలు ఉంటున్నాయి, సత్సంతాన ప్రాప్తి కూడా పొందుకునే అవకాశాలు ఉన్నాయి, అనేక రకాల రుగ్మతల నుంచి బయటపడేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ రాశి వారికి ఇదంతా కూడా వస్త్ర వాహన వజ్రాభరణ సువర్ణాభరణ సౌఖ్యాన్ని పొందుకునేటువంటి అదృష్టంగా చెప్పబడుతోంది. పరిపూర్ణమైనటువంటి మాతృ సౌఖ్యాన్ని పొందుకుంటారు. గోసేవ చేసేటువంటి అవకాశాన్ని వినియోగించుకోబోతున్నారు. యజ్ఞయాగాది క్రతువుల్లో పాల్గొంచుకుంటారు. రైతులకి పంట దిగుబడి అధికంగా ఉంటుంది. రాజకీయ నాయకులకి అనుకూలవంతమైన శుభ ప్రయోజనాలుగా చెప్పబడుతుంది. ఈ రాశి వారికి ఇదంతా కూడా అద్భుతమైనటువంటి ఆనంద యోగాలు స్పష్టంగా కనబడుతున్నాయి. వీరికి 2 అంకెలు అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మీన రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. దైవ కార్యక్రమంలో పాలు పంచుకునే అవకాశం ఉంటే తప్పకుండా దైవ కార్యక్రమంలో మాత్రమే పాలు పంచుకోండి. ఈరోజు మొత్తం కూడా మాట పలుకుబడి తగ్గడం, విద్యా నష్టం, వ్యవహార భంగం, అవమానాలు, భార్యాభర్తల మధ్య వ్యతిరేకతలు, లేనిపోని నిర్వాదమైనటువంటి అంటే వివాదాస్పద అంశాలు తెరపైకి వచ్చేటువంటి అవకాశం, పనికిమాలిన సంభాషణలు, లేనిపోని అగాధాలు, మితిమీరిన అత్యాశ, నష్టాన్ని కలిగించడం, అనైతిక కార్యక్రమంలో పాలు పంచుకోవడం, విద్యార్థులకి విద్యా నష్టం, ఉద్యోగస్తులకి ఉద్యోగ నష్టం, దాదాపుగా ప్రైవేట్ సెక్టర్లో పనిచేసే వారికి ప్రాజెక్టు ఉన్నవారు కూడా బెంచ్ మీదకు మారాల్సిన అవసరం వస్తుంది. విదేశాల్లో ఉన్నవారు ఖచ్చితంగా స్వదేశానికి రావాల్సినటువంటి పరిస్థితులు ఎదురవుతున్నాయి. అనేక రకాల రుగ్మతలు ఉంటున్నాయి. అంటువ్యాధులు ప్రబలే అవకాశాలు, వాహనం దొంగిలించబడడం, సువర్ణాభరణాలు పోగొట్టుకోవడం, ముఖ్యమైన డాక్యుమెంట్ చేజారిపోవడం, ఆస్తి పంపకాల్లో అసమానతలు, కోర్టు తీర్పులు మీకు అనుకూలంగా వ్యతిరేకంగా వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. దానివల్ల
పూర్తి స్థాయి ఇబ్బందులు పొందుకునే అవకాశం. అనుకూలంగా కాదండి, కోర్టు తీర్పులు మీకు వ్యతిరేకంగా రాబోతున్నాయి. దానివల్ల తీవ్రమైనటువంటి మానసిక వేదనకి కారణమైనటువంటి సూచనలు బలంగా కనబడుతున్నాయి. మాతృ సంబంధ వ్యక్తుల నుంచి ఇబ్బందులు, పితృ సంబంధ వ్యక్తుల నుంచి దుర్వార్త శ్రవణం, రైతులకి పంట నష్టాన్ని పొందుకోవడం, రాజకీయ నాయకుల అవమానాలు, మీ రహస్యాలన్నీ కూడా బయటపడే అవకాశాలు కనబడుతున్నాయి. ధనం విషయంలో అప్రమత్తంగా ఉండండి. ఎవరికి కూడా పూచీకత్తుగా సంతకాలు పెట్టకండి, దానివల్ల నష్టాన్ని పొందుకుంటారు. ఎవరికి కూడా ధనాన్ని అప్పుగా ఇవ్వకూడదు. ఈ రాశివారికి షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్స్ లో పాలు పంచుకోవడం నష్టాన్ని కలిగిస్తుంది. దాదాపుగా అన్ని విషయాల్లో కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన అగత్యం ఏర్పడుతుంది. మిమ్మల్ని భయపెట్టడం లేదు, సూచిస్తున్నాను జాగ్రత్తగా ఉండండి, దైవక సంబంధ కార్యక్రమంలో పాలు పంచుకోండి, అంటు వ్యాధులకు దూరంగా ఉండండి, అనేది కార్యక్రమంలో పాలు పంచుకోకండి, పెద్దలను ఎదిరించే ప్రయత్నం చేయకండి, వివాదాస్పద అంశాల జోలికి వెళ్ళకండి. శుభకార్యాలని చర్చల గురించి పాలు పంచుకోకపోవడం మంచిది. ప్రేయసి ప్రియులు పెద్దల అంగీకారం లేకుండా సాహసవంతంగా నిర్ణయాలు తీసుకోవద్దు, అది తీవ్ర స్థాయి నష్టాన్ని కలిగిస్తుంది. మీ కుటుంబ పరువుకి భంగం కలిగేటువంటి అవకాశం ఎక్కువ కనబడుతున్నాయి. ఈ రాశి వారికి ఇరుదంతా కూడా వ్యతిరేకమైన ఫలితాలు. మీరు తప్పనిసరిగా బుధుడికి గురుడికి శని గ్రహాల యొక్క అష్టోత్తర శతనామ స్తోత్రం చదువుకోవడం, దత్తాత్రేయ స్వామి చరిత్ర పారాయణ చేసుకోవడం వల్ల మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారు. ఎవరికైనా బీద వారికి వస్త్రదానాన్ని చేయండి, దానివల్ల మంచి ప్రయోజనాన్ని పొందుకునేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ రాశి వారికి ఉదయం 6:18 నుంచి 8:56 వరకు, తిరిగి 10:36 నుంచి 12:00 మధ్య కాలంలో కూడా శుభ సమయంగా చెప్పబడుతుంది. వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని ఈ అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేన మార్గేణ మహిం మహేషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్త సుఖినో భవంతు.